వెల్కమ్ టు అవర్ ఛానల్. రుచికర శివారు అనేకమైనటువంటి రంగాలలో కూడా జీరో నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఇక్కడ బీజం పడబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు దీనికి సిద్ధంగా ఉండవచ్చు. ఈ యొక్క రాశి వారికి వచ్చే నెల నుంచి కూడా ఎంతో అతి అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతూ ఉన్నాయి. నెల చివరి నుంచి కూడా ఈ రాశి వారిలో ఎన్నో మార్పులని రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత వలన ఇప్పటి నుంచి కూడా అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. పరమశివుడి యొక్క అనుగ్రహంతో వీరికి తప్పకుండా ధనవర్షం అనేది సిద్ధించబోతూ ఉంది. శని మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. రాహువు 19 సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో, తదుపరి వృషభ రాశిలో, కేతువు ధనుసు రాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉన్నారు. గురువు 30 మార్చి వరకు కూడా ధనుసు రాశిలో ఉండి ఆ తరువాత కొంతకాలం తరువాత మకర రాశిలోనికి ప్రవేశం చేసి 30 ఏప్రిల్ వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తరువాత మకరంలోనికి ప్రవేశం చేసి ఆ తరువాత తిరిగి ధనుసు రాశిలోనికి ప్రవేశం చేసిన తరువాత 21 నవంబర్ 2020న మకర రాశిలోనికి తిరిగి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కావున గురువు ధనుసు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి రీత్యా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ నెల చివరి నుంచి కూడా ఎంతో యోగదాయకంగానే ఉండబోతూ ఉంది. మొదటిగా ఆరోగ్య అంశం విషయం తీసుకున్నట్లయితే సామాన్యంగానే ఉంటుంది. ఇది వరకు ఉన్నటువంటి సమస్యలు లేనప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించుకోగలుగుతారు. గత కొద్ది కాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎక్కువగా బాధ పెట్టవు. ప్రతి దానికి కూడా సొల్యూషన్ అది మీకు తప్పకుండా దొరుకుతూ ఉంటాయి. క్రమంగా ఈ యొక్క రాశి వారికి అన్ని పాజిటివ్ గానే ఉండబోతూ ఉన్నాయి. ఎక్కువగా ఆలోచన చేయకండి. ఆరోగ్యం అనేది కుదిరి పడుతుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదిస్తూ ఉండండి. మీ యొక్క జీవన విధానం అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది. తప్పకుండా మీరు ఎంతో యోగవంతమైనటువంటి జీవితాన్ని రాబోయే కాలంలో పొందబోతూ ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి ఇక నుంచి చాలా అద్భుతంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇలినాటి శని ప్రభావము పూర్తిగా తొలగిపోవటము మంచి నూతన ఉత్సాహాన్ని చురుకుతనాన్ని మీలో కలిగిస్తూ ఉంటుంది. వారికి అన్ని గ్రహాలు కూడా అనుకూలించడం వలన ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించబోతూ ఉన్నాయి. నూతనమైనటువంటి ఉత్సాహాన్ని చురుకుతనాన్ని మీరు తప్పకుండా కలిగి ఉంటారు. సంవత్సరం యొక్క ద్వితీయార్థం నుంచి కూడా మరింత మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు. వినోదాలకు ఎక్కువగా దూరంగా ఉంటారు. బంధువులను కూడా కొన్ని సందర్భాలలో దూరంగా ఉంచుతారు. ఆస్తులు అమ్ముకొనైనా సరే అప్పులు తీర్చేయాలనేటువంటి ఒక నిర్ణయాలను కూడా తీసుకుంటారు. అప్పు లేకుండా ఉండేటటువంటి స్థితిని కలిగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతము అవుతాయి. అదేవిధంగా నూతన ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాల మార్గాలన్నీ కూడా తప్పకుండా ఫలప్రదం అవుతాయి. వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు గొప్పగా కాకపోయినప్పటికీ ఇంక్రిమెంట్స్ లాభిస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా గత సంవత్సరం కన్నా కూడా ఖచ్చితమైనటువంటి ఉన్నతి అనేది లభిస్తూ ఉంది. ఇందులో ఎక్కడా కూడా సందేహ పడవలసిన అవసరం లేదు. ముందు సంవత్సరం కన్నా కూడా ఈ యొక్క సంవత్సరం అనేది ఈ సంవత్సరం ద్వితీయార్థం నుంచి కూడా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉండే కారణం చేత ఎక్కడా కూడా మీకు సేవింగ్స్ అనేటటువంటివి చేయడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణవంతమైనటువంటి సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుకుంటారు. కొన్ని కారణాల వలన కొద్ది కాలం పాటుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరాపారంగా ఉండవలసినటువంటి స్థితి అనేది మీకు కొంతమందికి ఏర్పడుతూ ఉంటుంది. అదే విధంగా సంతాన యుగము ఉంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనేది అనుకూలంగానే ఉంది. విద్యతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా మీరు శ్రద్ధను ఎక్కువగా చూపిస్తారని చెప్పుకోవచ్చు. అన్ని నాకే తెలుసు అనేటటువంటి గర్వం తగదు. ఇలాంటి గర్వం ఉన్నటువంటి కారణం చేత కొన్ని అవకాశాలు అనేవి పోతూ ఉంటాయి. కాబట్టి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన చిన్న చిన్న ఇబ్బందులను కొని తెచ్చుకోకండి. ఏవైనా సరే ఆలోచించి మీ యొక్క
మితిమీరితనాన్ని వదులుకొని ప్రవర్తిస్తూ ఉండండి. తప్పి వ్యాపార విస్తరణకు నూతన ఆలోచనలు అమలు చేయడానికి కూడా 17 తర్వాత నుంచి బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయడానికి అయితేనేమి, వివాహ ప్రయత్నాలు అయితేనేమి, సంతాన ప్రయత్నాలు అయితేనేమి, ఈ యొక్క మాసం 17 నుంచి చాలా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసంలో 15వ తేదీలోపు కొన్ని ఆకస్మిక ప్రయత్నాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరి వర్గీయుల కోసం సంబంధించినటువంటి ఇబ్బందుల వలన మీకు మానసిక పరమైనటువంటి చికాకులు కూడా వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది. 19, 20, 21వ తేదీలలో మాత్రం మిత్ర సంబంధిత వ్యవహారాలలో గౌరవ నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనోధైర్యం, అదే విధంగా ధాన్య వస్త్ర లాభాలు, కళా సాహిత్య సాంకేతిక యంత్ర పరిశ్రమలు, కర్మాగారాల వారికి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంది. రాజకీయ రంగాల వారికి శుభకాలమని చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్యాలలో ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులను తీసుకున్నట్లయితే ఉద్యోగంలో కొన్ని మార్పులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అదే విధంగా బదిలీలు కూడా ఉన్నాయి, ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఎందుకంటే మీకు శారీరక శ్రమ అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా నరములకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇబ్బందులకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి విభేదాలు లాంటివి ఈ యొక్క నెలతో ముగిసిపోతాయి. మీరు తగాదాలు మరియు వివాదాల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ప్రొఫెషనల్ గా ముందు పురోగతిని తప్పకుండా సాధిస్తారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు మరియు అనారోగ్యాలు కూడా నయమైపోతాయి. మీ యొక్క తండ్రి లేదా తండ్రి తరపు వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క పనుల్లో చక్కటి విజయం లభిస్తుంది. మీ యొక్క విరోధులు ఓటమిని ఎదుర్కొంటారు. మీ యొక్క కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అదే సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు భౌతిక ఆస్తులను కూడా పొందుతారు. ఇల్లు, భూమి, అటువంటి ఆస్తులు మరియు శాశ్వత ఆస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటే కనుక ఈ యొక్క నెలలో ముగిసేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క తల్లి తరపు వారి బంధువుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. ఈ యొక్క తల్లి ఆరోగ్య సమస్యలు కుదురుపడతాయి, అనారోగ్యం నుంచి బయటపడతారు. మీరు చట్టపరమైనటువంటి మార్గాలను అనుసరించడం ద్వారా మీ యొక్క అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు. బదిలీలు రద్దు చేయబడతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు, ప్రమాదాల నుంచి కూడా తప్పించుకుంటారు. సూర్యుడు మరియు బుధుని యొక్క వారి యొక్క చిన్న చిన్న ఇబ్బందులు కలిగి చేస్తూ ఉంటారు. దాని వలన మీకు మీ యొక్క స్నేహితులతోటి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి అనుకూలంగా లేకపోవటం వలన సామాజిక ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఇది మనసును కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు. సరైనటువంటి భోజనాన్ని పాటిస్తూ ఉండండి. సూర్యుడు కనిపించినటువంటి ప్రత్యక్ష దైవం, అందుచేత సూర్య మంత్రాన్ని ఎక్కువగా జపించడం అనేది ఉత్తమం. ఇలా చేస్తే ఆరోగ్యం కుదిరిపడుతుంది. బుధవారం రోజున ఆకుపచ్చ వస్తువులను దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే కనుక ఈ ఇబ్బందుల నుంచి మిమ్మల్ని మీరు కొంచెం ప్రశాంతత అనేది కూడా మీకు దక్కుతుంది. వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక లాభాలు, పిల్లల చదువులు, వివాహ అనుకూలతలు కోసం ఈ నెలలో మీరు శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉండండి. ఇలా చేసినట్లయితే మీరు చక్కటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733.